టీవీ 999 న్యూస్ కి స్వాగతం. ప్రతి ఏడాది గోదావరి వరదల కారణంగా వరద ముంపునకు గురవుతున్న భద్రాచలంలోని గోదావరి కరకట పక్కన గల అశోక్ నగర్ కొత్త కాలనీ వరద బాధితులు భద్రాచలంలో రాస్తారోకో నిర్వహించారు. సుమారు అరగంట పాటు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేసి వాహనాలను వెళ్లకుండా ఆపివేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని గోదావరి కరకట పక్కన గల అశోక్ నగర్ కొత్త కాలనీలో సుమారు 60 కుటుంబాలు నివసిస్తున్నాయి. గోదావరి వరదలు వచ్చినప్పుడు ప్రతి ఏటా ఆ కాలనీ కరకట పక్కనే ఉండడం వల్ల స్లోయిజులు లీక్ అయి వరద నీరు కాలనీలోకి వస్తున్నాయి. ప్రతి ఏటా వారిని పునరావాస కేంద్రానికి తరలించి అధికారులు వరద తగ్గిన తర్వాత ఇండ్లకు పంపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వరద బాధితులంతా 2 పడకల గదుల ఇండ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే కళ్ళు ఉంటాయి కదా.